తెల్లారిందంటే శరామాములే మాటలు కోటలు దాటినా బడ్జెట్ల మీద బడ్జెట్లు క్రాస్ అయిపోయినా గ్లాసుడు సురక్షిత మంచినీళ్లు మాత్రం ఈ పీడిత జనం దాకా రానే రావు అందుకే ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశలు కూడా అటకెక్కించి మరి బతకేయడానికి వీళ్ళంతా సిద్ధం గొంతెండిపోతే విషమే వీళ్లకు దిక్కు రోజు లీటర్ల కొద్దీ మినరల్ వాటర్ తాగడానికి వీళ్ల జీవితాలు అంత ఖరీదైనవి కావు రెక్కాడాలి ఆ తర్వాతే డొక్కాడాలి ఇక మంచినీళ్ళు కొనుక్కుని తాగేంత ఎక్కడ మేము మినరల్ వాటర్ కూడా తెచ్చుకోవడానికి కూడా శక్తి లేదు అంతా కూల్ చేసుకొని బతికే వాళ్ళము ఈ ఏడు పంటలు కూడా ఏమి మాకు ఆదరవ లేదు మినుము కానీ గొర్రెలు కానీ ఆడయాడు చచ్చిపోతుండే ఇకలము అన్నలదమ్ములము అందరం ఉండము ఇకలాంగులమై ఉండము అందరూ హాస్పిటల్ పాలు అయినాము మోకాళ్ళ నొప్పులు కోరిన వల్ల మేము గ్రామం కొన్నాళ్ళకు గ్రామం కూడా వదిలి వెళ్ళిపోవాలనుకున్నాము ప్రభుత్వానికి ముందు ఎన్నో పర్యావరణం మాకు మినరల్ వాటర్ తయారు చేయమని మేము చెప్తే ఎవరు గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇవాళ ఈ నీళ్లు తాగిన లక్షలాది మందికి స్కెలిటన్ ఫ్లోరోసిస్ అనే ప్రాణాంతక రోగం కనీసం పోషకాహారం తీసుకుంటేనే దీని నుంచి బయటపడేది మెగ్నీషియం కాల్షియం విటమిన్ సి ఇవన్నీ కావాలంటే ఆకుకూరలు పళ్లతో పాటు పాలు కూడా పుష్కలంగా తినాలి తాగాలి లేకపోతే అంతే సంగతులు ఉన్న ఈ శరీరం కూడా కడతేరిపోవాల్సిందే వీళ్ల కష్టాలు ఇక్కడ నీళ్ల దగ్గరే ఆగిపోలేదు కనీస జీవన ప్రమాణాలు లేకుండా వీళ్ల బ్రతుకులు ఎక్కడికక్కడ ఛిద్రమైపోతున్నాయి నాలుగు అడుగులు నడవడానికే ఒప్పుకోని ఒళ్ళు వికృతంగా విచిత్రంగా కనిపించే దొడ్డికాళ్ళు గల్లీ గల్లీలోనూ కనిపించే కురూపులు ఇటువంటి ఊళ్లతో సంబంధం కలుపుకోవడానికి ఊళ్ళు మాత్రం ముందుకొస్తాయి మ్యారేజ్ బ్యూరోల జాబితాలకు కూడా ఈ ఫ్లోరోసిస్ గ్రామాల్ని డిలీటెడ్ చేసి పారేసాయి అందుకే ఇక్కడి కుర్రాళ్ళకు పెళ్ళనేది కేవలం ఒక కళ మాత్రమే పళ్ళపైన పచ్చడి గారెలు కాళ్ళు నొప్పులు కీల నొప్పులు తొందరగా అంశాలు అయిపోవడం మా ఊర్లో ఉండేటువంటి సర్వసాధారణమే ఎక్కువ ఆడవాళ్ళే పనులకు పోతా ఉంటారు మా వాళ్ళు తొందరగా అంశవాళ్ళు అయిపోతూ ఉంటారు నడిచేటప్పుడు కాళ్ళు వంకలుగా అందరికి కనిపిస్తూ ఉంటాయి మా నీళ్లు చూసి భయపడిపోతారు ముందు మా పళ్ళు చూస్తానని గుర్తుపెట్టేస్తారు మీరు పలాన అని కాబట్టి మా ఊర్లో ఎవరైనా బంధువులు వచ్చినా సరే ముందు వాటర్ బాటిల్ తెచ్చుకొని మా ఊర్లో ఉంటారు వాటి బాటిల్ వాటర్ అయిపోతానే మరలా వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు ఇన్నేసి పల్లెలు కన్నీళ్లు పెడుతుంటే ఇన్నిన్ని బ్రతుకు చిత్రాలు కళ్ల ముందే తలకిందులైపోతుంటే పాలక మహారాజులు ఏం చేస్తున్నట్లు ఫ్లోరిన్ సమస్య సజీవంగా ఉంటేనే కదా దాన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకోగలిగేది హామీలు గుప్పించి ఓట్లు దండుకునేది దశాబ్దాల నుంచి సమస్య సమస్యగానే ఉండిపోవడానికి ఇదేనా అసలు కారణం ఇదేనా మన రాజకీయ పార్టీలు నాయకుల వైఖరి కట్టలు తెంచుకున్న ఒక ఆవేదన ఒక నిస్సహాయత ఒక నిర్వేదన నుంచి ఇటువంటి విచిత్రమైన సందేహాలే పుట్టుకొస్తాయి నీళ్ళు వల్ల కాళ్ళు పడుతున్నాయండి అసలు నల్లకపోతుందండి ఇంటి దగ్గర ఉండవలసి వస్తుందండి నాతో పాటు మా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా నీళ్ళు నీళ్ళు గురించి ఇబ్బందిగా ఉంటుందండి ఒక మా ఆ నీళ్లే తాగవలసి వస్తుందండి మా పళ్ళు కూడా గారికి పోతున్నాయండి కుర్రోళ్ళకి చంటి పిల్లలకొం కాళ్ళు పోవడం కాళ్ళు పడిపోవడం ఇలా జరుగుతుందండి జరగడం వల్ల మేము ఇంకా మనుషులు ఎలాగంటే ఇంకా అలాగైపోతున్నాం అండి ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కుర్రోళ్ళు కూడా మొక్కలు చల్పి లేనండి ఈ మోకాయలు చలిపి మీద ఎక్కడ నిలబడలేకపోతున్నారు ఎవడు చూసినా ఎన్ని మందులు వేసినా ప్రభుత్వం ఎక్కడ ఎదుగో ఇదిగో అందమే కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనుకోండి ప్రభుత్వం పట్టించుకొని ఎవడ ఏం చేయగలదని ఎక్కడ చెయ్యద్దు

వీళ్ళు అడుగుతోంది తాగడానికి ఉపయోగపడే మంచినీళ్లు అంతకంటే ఏమాత్రం ఎక్కువ కాదు ఏం మన సర్కారి ఖజానా గొడ్డుపోయిందా ఈ మాత్రం చేసే చేవలేకుండా ఎందుకు ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ నిధులు నిలదీయొచ్చు నిగ్గదీసి అడగొచ్చు ఎందుకంటే ఫ్లోరోసిస్ భూతం గురించి ఇప్పటిదాకా ఎన్నెన్ని వేదికలు గొంతు చించుకున్నాయో అసలు లెక్కే లేదు మరి ఇంకా ఎన్నాళ్ళి దాష్టికం పరిష్కారం లేకన పరిష్కరించే చిత్తశుద్ధి లేకన ఇది కూడా తేల్చుకోవాల్సిన ప్రశ్నే మరి రాష్ట్ర ప్రజల దప్పిక తీర్చడానికి సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు పంచాయతీరాజ్ లెక్కలు చెబుతోంది రాష్ట్రంలో నలభై ఎనిమిది వేల రక్షిత మంచినీటి పథకాలు అమల్లో ఉన్నాయి ఒక్క నల్గొండ జిల్లాలోనే విషం తాగి బతికేస్తున్న ఎనిమిది వందల యాభై మాత్రం మంచినీళ్లు ఎందుకు రావు ఇప్పుడు ఈ ఫ్లోరైడ్ పీడ నల్గొండ జిల్లా కాదు రాష్ట్రంలో ఇరవై జిల్లాలకు విస్తరించి జనాన్ని వేధించుకు తింటోంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఫలితాలే రావు రెండు వేల మూడు వందల ఎనభై మూడు పీడిత గ్రామాల్లో పదిహేడు లక్షల ఎనభై ఒక్క వేల మంది బాధితులకు మంచినీళ్లు ఇవ్వడానికి ఇరవై తొమ్మిది ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నట్లు ఏడు సంవత్సరాల క్రితమే వైఎస్ రాజశేఖర రెడ్డి హామీలిచ్చినా అవి ఇప్పటికీ ప్రతిపాదనలుగానే మిగిలిపోయాయి సదరు కాగితాలు సెక్రటేరియట్ దాటి బయటకే రాలేదు జస్ట్ మూడు వందల యాభై మూడు కోట్లుంటే చాలు ఈ పీడంతా విరగడైపోతుంది ఆ తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చినా అదేం కర్మమో గాని పరిష్కరించాలన్న మూడే రాలేదు వాళ్లకి జనానికి కనీస అవసరమైన మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వము ఒక ప్రభుత్వమేనా అంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టే చీకొట్టింది అయినా సరే మన దున్నపోతుల మీద వాన కురిచిన లేవు ప్రజల కోసమా ప్రచారం కోసమా అన్న క్లారిటీ అయితే లేదు గాని సరిగ్గా ఆరు నెలలకు ముందు మన అసెంబ్లీ స్పీకర్ కొత్త ఎమ్మెల్యేల్ని వెంటేసుకుని అరకు దాకా వెళ్లి ఆదిమ వాసుల సమస్యల్ని తెలుసుకున్నారు నాటి సందడి నేటికీ గుర్తుంది గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక పేరుతో నాదెండ్ల కొన్ని ఫైళ్లను ముందుకు కదిపినట్లు కూడా సమాచారం ఉంది ఇప్పుడు నాదెండ్ల వారి రెండో యుద్ధం ఫ్లోరైడ్ పీడ మీద కాకపోతే దేవరకొండ మునుగోడుల్లో ఫ్లోరోసిస్ పీడితుల మధ్యన తిరిగే అఖిల పక్ష ఎమ్మెల్యేలు తమ సభాపతుల వారితో కలిసి ఏదైనా చెయ్యగలిగితే అదే వీళ్ల జీవితాల్లో వెలుగులు నింపేది వీళ్ల బ్రతుకుల బాగు కోసం ఇదే చివరి ప్రయత్నం అయితే ఎంత బాగుంటుంది